జయదేవ్పూర్ మండలంలోని మేజర్ గ్రామమైన తిగుల్ను మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఆగస్టు 1 నుంచి తిగుల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మంగళవారం నాటికి ఈ దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. 9వ రోజు దీక్షలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం గ్రామ అధ్యక్షులు మల్లేశం, సభ్యులు కనకయ్య, బాలనర్సయ్య, బాలకృష్ణలు కూర్చున్నారు. వీరికి తిగుల్ మండల సాధన సమితి సభ్యులు సర్పంచ్ భానుప్రకాష్ రావు, పిఎస్సిఎస్ డైరెక్టర్ బొమ్మయ్యలు పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిగుల్ను మండల కేంద్రంగా చేసేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఈశ్వర్, శివశంకర్, మహేందర్ రెడ్డి, వెంకటేష్, రాములు తదితరులు పాల్గొన్నారు. నూతన మండలంగా ప్రకటించేందుకు నిన్న చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈ రోజు 2వ రోజు కార్యక్రమం. ఈ రోజు ఉప సర్పంచ్ గారు, బిఆర్ఎస్ నాయకులు శ్రీరామ్ రెడ్డి గారు, అంబేద్కర్ సంఘం నాయకులు బాలకృష్ణ గారు, అలాగే గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిరాహార దీక్షలో భాగంగా 2వ రోజు దీక్షలో కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి తిగులు గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని మా విజ్ఞప్తి చేస్తాం. తిగులు మండలాన్ని, తిగులు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని చెప్పి నిన్న మండల సాధన సమితి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిన్న విజయవంతం చేయడం జరిగింది. మొదటి రోజు, మరి 2వ రోజు కూడా ఉప సర్పంచ్ శైలయ్య గారు, బాలకృష్ణ, శ్రీరామ్ రెడ్డి గారు దీక్షలో కూర్చున్నారు. వారికి సంఘీభావం ఈరోజు మేము ప్రకటించడం జరిగింది. వెంటనే గౌరవమైన సీఎం కేసీఆర్ గారు, మంత్రివర్గ హరీశన్న గారు, ఎంపీ కొత్తప్రవేట స్పందించి మా గ్రామాన్ని దయచేసి స్పందించి మా గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొద్ది రోజుల క్రితం తిగుల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని చెప్పి ఈ జిల్లా మంత్రికి గౌరవనీయులు హరీశరావు గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారి ద్వారా సానుకూలమైనటువంటి ప్రతిస్పందన వస్తుందని ఆశించిన రెవెన్యూ సర్కిల్గా గుర్తింపు ఉన్నటువంటి ఈ గ్రామాన్ని నిర్లక్ష్యం చేయడం మాత్రం ఈ సమంజసమైనటువంటి విషయం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కనుగొచ్చి వెంటనే తిగుల గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ రిలే